ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో సిఐటి ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ధర్నాలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు సిఐటియు నాయకులు. లాక్డౌన్ విధించి 3 నెలలు దాటుతున్నా భవన నిర్మాణ కార్మికులను, మధ్యాహ్న భోజన నిర్వాహకులను, స్వీపర్లను, స్వచ్ఛ భారత్ కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్ రాజా రమేష్ ప్రేమ్ కుమార్ను కలిసి కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకుడు కాల్వ మహేశ్వరరావు, అంజమ్మ, మధ్యాహ్న భోజన నిర్వాహకురాలు, భవన నిర్మాణ కార్మికులు పాల్గొన్నారు. కాబట్టి మనం ఇదే డిమాండ్ చేస్తాం. ఎగ్జాంపుల్, భవన నిర్మాణ కార్మికుల సమస్యలకు 30 లక్షల మంది వచ్చి ఏమాత్రం పని లేదు. వాళ్ళ పరిస్థితి, వాళ్ళ జీవన ఆధారపడ్డ వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏంటి అనేది సార్ చూడండి సార్. దేశవ్యాప్తంగా సిఐటి ఆధ్వర్యంలో ధర్నాలు జరుగుతూ ఉన్నాయి ప్రతి మండల ఆఫీసుల దగ్గర. ఈ ధర్నా యొక్క ఉద్దేశం, ముఖ్య ఉద్దేశం, కరోనా వ్యాప్తి వల్ల కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ నిర్ణయం తీసుకుంది. దాదాపుగా ఇది 3 నెలల పైన నుంచి ఈ లాక్డౌన్ కొనసాగుతూ ఉంది. ఈ లాక్డౌన్ కాలంలో అసంఘటిత కార్మికులకు పనులు లేక వసతులు గడుపుతున్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేస్తున్నటువంటి ప్రతి కార్మికునికి వేతనాలు సరైన సమయంలో ఇవ్వకపోవటం, అట్లాగే పేద కుటుంబాలుగా వలస కార్మికులుగా కూలీలుగా ప్రతి పనిచేసుకొని బతుకుతున్నటువంటి వాళ్ళకి పనులు లేక ఈరోజు వసతులు గడుపుతున్నటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. కాబట్టి ఈ సమస్యలన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ కోట్లాది మంది ప్రజలకి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ప్రతి పేద కుటుంబానికి 7500 ఆర్థిక సహాయం చేయాలని, అట్లాగే స్కూల్ స్వీపర్లుగా, భవన నిర్మాణ కార్మికులుగా, స్వచ్ఛ భారత్ మిషన్లో పనిచేస్తున్నటువంటి స్వీపర్లుగా, హమాలీలకి వీళ్ళందరికీ ప్రతి నెలకి 7800 ఆర్థిక సహాయం చేస్తూ వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి పెండింగ్ వేతనాలు ఇచ్చి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలని, అట్లాగే కార్మికులకు ఉన్నటువంటి సమస్యలు, ఇసుక సమస్య పరిష్కారం చేయాలని మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే వివిధ రకాలైనటువంటి సమస్యలు, వలస కార్మికులుగా వస్తున్నటువంటి ఊళ్ళల్లో ఊళ్ళకి ఎక్కడో పనులు చేసుకొని ఊళ్ళకి వచ్చినటువంటి కార్మికులకి వాళ్ళకి ఉపాధి హామీ పని 200 పని దినాలు చూపిస్తూ 600 కూలీ ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లా వాళ్ళకి ఏ షరతులు లేకుండా ఇప్పుడు జాబ్ కట్లు ఇవ్వాలని మేము గుర్తు చేస్తూ ఈ సమస్యలను పరిష్కారం డిమాండ్ చేస్తూ ఈ ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది, దేశవ్యాప్తంగా జరుగుతూ ఉంది.